చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్ కరోనా కరోనా వైరస్ శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే ఈ వైరస్ను పంతొమ్మిది వందల అరవైలో తొలిసారిగా కనుక్కున్నారు పక్షులు క్షీరదాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ వైరస్ వుహాన్ లోని ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్లో కొత్త వైరస్ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు వైరస్ కారణంగా వుహాల్లో ఇద్దరు మృతి చెందడంతో వీరి శాంపిల్స్ను లండన్కు పంపించి పరిశోధనలు నిర్వహించారు పరిశోధనల్లో కరోనా వైరస్గా గుర్తించారు ఈ వ్యాధికి ఎటువంటి టీకాలు లేవు ఈ వైరస్ లక్షణాలను మొదట గుర్తించిన వైద్యుడు లీవెన్ లియాంగ్ కరోనా వైరస్లో కరోనా అంటే కిరీటం అని అర్థం ఈ సూక్ష్మజీవిని ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో చూసినప్పుడు కిరీటం ఆకృతిలో కనిపించడంతో ఈ పేరు పెట్టారు కరోనా క్రౌన్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది ఇప్పటికే మొత్తం ఏడు కరోనా వైరస్లు ఉన్నాయి వీటిలో మెర్సివోవి అంటే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటివ్ సిండ్రోమ్ అనేది ఒక రకమైన వైరస్ రెండోది సార్ సివి అంటే సివియర్ అక్యురేట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ ఈ రెండు రకాల కరోనా వైరస్ల వల్ల సాధారణ జలుబు జ్వరం వస్తుంది ఈ సాధారణ కరోనా వైరస్లు జంతువుల నుండి జంతువులకు జంతువుల నుండి మనుషులకు వస్తాయి చాలా ముఖ్యమైన కరోనా వైరస్లో సార్స్ మెర్స్ ఉన్నాయి పరిశోధనల్లో తేలింది ఏంటంటే సార్ సివి వైరస్ పిల్లుల నుండి మనుషులకు సోకుతుంది మెర్ సివి ఒంటల నుండి మనుషులకు సోకుతుందని తేలింది ఇవి కాకుండా అనేక రకాలైన కరోనా వైరస్లు జంతువుల నుండి జంతువులకే సోకుతున్నాయని వెల్లడైంది ఇవి ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి ఎంత తేలిగ్గా వ్యాపిస్తుందో అనే విషయం మీద స్పష్టత లేదు కరోనా వైరస్ చాలా సాధారణంగా ఉంటుంది శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది దగ్గు లేదా ముక్కు కారడం లాంటి ప్రారంభ లక్షణాలతో దాన్ని గుర్తించవచ్చు కానీ కరోనా కుటుంబానికి చెందిన సార్స్ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ మర్స్ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ వంటి కొన్ని వైరస్లు చాలా ప్రమాదకరం వుహాన్ నుంచి వ్యాపించిన అంటువ్యాధులకు కారణమైన వైరస్కు నావెల్ కరోనా వైరస్ లేదా ఎన్సీఓవి అని పేరు పెట్టారు ఇది కరోనా కుటుంబానికి చెందిన కొత్త జాతి వైరస్ దీన్ని ఇంతకు ముందు వరకు మనుషులు గుర్తించలేదు నావెల్ కరోనా వైరస్ సోకిన వ్యక్తి ఇతరులతో మాట్లాడుతుండగా వారి నోటి నుండి వచ్చే తుంపర్లు ఇతరులపై పడితే ఇతరులకు సోకవచ్చు తుమ్మితే వారి ముక్కు నుండి బయటకు వచ్చే క్రిములు ఇతరులపై పడితే సోకవచ్చు ఈ వైరస్ సోకిన వ్యక్తి ఇతరులు ఆలింగనం చేసుకున్నా కరచారణం చేసినా ఇతరులకు సోకే అవకాశం ఉంటుంది అలాగే వైరస్ సోకిన వ్యక్తి ఉపయోగించే వస్తువులను ఇతరులు వాడినా ఇతరులకు సోకవచ్చు లిఫ్ట్లలో టేబుళ్లు మెట్లెక్కేటప్పుడు పట్టుకునే రాడ్లపై కరోనా వైరస్ చేరితే అది పన్నెండు గంటల వరకు ఉంటుంది ఈ పన్నెండు గంటల్లోగా ఎవరైనా ఈ ప్రాంతంలో చేతులు పెట్టినా శరీరంలోని ఇతర భాగాలను పెట్టినా వారికి సోకవచ్చు అందుకే కరోనా సోకిన వ్యక్తి అందరికీ దూరంగా ఉండడం మంచిది తుమ్మినప్పుడు దగ్గినప్పుడు చేతి రుమాలు లేదా నాప్కిన్ అడ్డుగా పెట్టుకోవాలి చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ముక్కు నోరు దగ్గర తాకొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది విదేశాలకు వెళ్ళినప్పుడు బాగా ఉడికించిన మాంసాహారం మాత్రమే తీసుకోవాలి పచ్చిగా ఉన్నవి లేదా సగం ఉడికిన మాంసం గుడ్లు తినకుండా ఉండాలని సూచించింది కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన వారు తుమ్ముతూ ఉన్న సమయంలో ఎదురుగా ఉన్న వారికి అది రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పింది అంటే ముక్కుకు టిష్యూ లేదా బట్ట పెట్టుకోవడం ఎదురుగా ఉన్న వ్యక్తికి దూరంగా జరగడం లాంటివి చేయాలి మరీ ముఖ్యంగా దగ్గడం తుమ్మడం జ్వరం ఉన్న వ్యక్తులకు మధ్య కనీసం ఒక మీటరు లేదా మూడు అడుగులు దూరం ఉండేలా చూసుకోవాలి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో కరోనా వైరస్ వ్యాప్తి చెందింది ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు నాలుగు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది వైరస్ నుండి కోలుకున్న వారు ఒక లక్ష తొమ్మిది వేల నూట రెండు మంది మరణించిన వారి ఆధారం పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఏడు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి